ఈ రోజు విజయవాడ పట్టణంలో పశ్చిమ నియోజకవర్గంలో సోదరుడు పోతిన మహేష్ గారు జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా, పార్టీకి ఒక అభ్యర్థిగా, ప్రజల పక్షాన నిరంతరం శ్రమించే వ్యక్తి. ఆయన ఈరోజు ఈ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు జనసేన పార్టీ అధ్యక్షుల తరఫున, పార్టీ తరఫున ముందుగా మహేష్ గారికి, వారి మిత్రులకి, సహచర నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ముందుగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా, ఇదొక 29 గ్రామాలకు సంబంధించిన అంశం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రజా సమస్యపైన పోరాటానికి నిరంతరం శ్రమించే పార్టీ మన జనసేన పార్టీ. అందుకు అనుగుణంగానే ఎప్పుడైతే అనాలోచిత నిర్ణయం, ఒక ప్రణాళిక లేని నిర్ణయం, కనీసం సమాజంలో ఉన్న పెద్ద మనుషుల్ని, వివిధ రాజకీయ పక్షాలని, రైతుల్ని, అక్కడ త్యాగం చేసిన మహిళల్ని కనీసం సంప్రదించకుండా చాలా చిన్న చూపుతోటి, అధికారం వాళ్ళ చేతిలో ఉందనే ఒక దురుద్దేశంతో, అహంకారంతో ఈ ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే మమ్మల్ని అందరినీ కూడా కదిలించేసింది. నిన్న ఉదయం రైతులకి సంఘీభావం తెలపడానికి జనసేన పార్టీ తరఫున గుంటూరు జిల్లాలో, అమరావతి ప్రాంతంలో మా నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి తరలించి గంటలు గంటలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. దాన్ని ఖండిస్తూ నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఒకే ఒక మాట అన్నారు, ఉద్యమాన్ని మీరు ఆపలేరు, ఇది జనసేన పార్టీ పూర్తి స్థాయిలో ఇక్కడున్న రైతాంగానికి, ఇక్కడున్న ప్రజలకి అండగా నిలబడతామని చాలా స్పష్టంగా చెప్పాం. ఎందుకు మేము పార్టీ పరంగా ఈ స్టాండ్ తీసుకున్నది కూడా మీకు వివరించాలి. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ఒంతెడ్డు పోకడలతో వాళ్ళ సొంతంగా తీసుకునే పిచ్చి నిర్ణయాలకి మన రాష్ట్రం ఇంకా బలవ్వకూడదు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని లేని ప్రాంతంగా, రాష్ట్రంగా మనం మిగిలిపోయాం. ఆ రోజు ఎంతో బాధతోటి హైదరాబాద్ నగరాన్ని మనం కోల్పోయి మన రాష్ట్రంలో ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోగలుగుతామనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉండింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయ పార్టీని ఆ రోజు ప్రారంభించి జనసేన పార్టీని మన రాష్ట్ర ప్రజల కోసం, మన అభివృద్ధి కోసం, మరి ఆ రోజున ఎన్డీఏలో బీజేపీ ప్రభుత్వానికి, ఇక్కడ ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి, న్యాయం జరగాలి. చాలా నష్టపోయాం మనం. ప్రజలకి ఎటువంటి సంబంధం లేని నిర్ణయం మరి పెద్దలు తీసుకుని ఇట్లా ఇబ్బంది పెట్టారనే బాధ ప్రతి ఒక్కరిలోనూ ఆ రోజు ఉండింది. ఎక్కడ పోయినా సరే ఈరోజు రైతాంగానికి చాలా నష్టం కలుగుతోంది. 33,000 ఎకరాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు, గొప్ప త్యాగం అది. ఎంతోమంది మహిళలు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి కలహాలు వచ్చినా కూడా, వాళ్ళ బిడ్డలు వాళ్ళపైన ఒత్తిడి చేసినా కూడా భూములు అమ్మకుండా ప్రభుత్వానికి వాళ్ళు త్యాగం చేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఏదైనా ఒక రాజకీయ నాయకుడితో చేసిన ఒప్పందమా, ఒక ముఖ్యమంత్రితో చేసిన ఒప్పందమా? స్థానికంగా అధికార యంత్రాంగం ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి రకరకాల ఆలోచనలు, కొత్త ఆలోచనలు తీసుకొచ్చి మీరందరూ చేసే కార్యక్రమం గొప్ప కార్యక్రమం, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, రాజధాని ప్రాంతం అమరావతిగా మారితే మీరెంతో త్యాగం చేసిన వాళ్ళు అవుతారు మన తెలుగు ప్రజలు, కానీ వాళ్ళు పదే పదే చెప్పడంతో ఆ మాటలు నమ్మి ప్రభుత్వానికి వాళ్ళు భూములు ఇచ్చారు తప్ప ఒక పార్టీకో, ఒక వ్యక్తికో ఇచ్చిన భూములు కాదది. దాన్ని కాస్త వీళ్ళు మార్చుకుని దుష్ప్రచారాలు చేసి రకరకాలుగా ఇక్కడ ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయిందని, లేదా ఒక వ్యక్తికి, వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇది పరిమితమైందని, ఒక పార్టీకే ఇది పరిమితమైందని వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని జనసేన పార్టీ ముమ్మాటికి ఖండిస్తోంది. 100కి 100% ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మనందరూ కూడా ఎదుర్కోవాలి. ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఎవరైనా వెనకాడతారండి? ఏ గ్రామానికి మీరు 1 కోటి రూపాయలు ఇస్తే ఎవరైనా వద్దంటారా? ఈ ప్రభుత్వం ఈ 7 నెలల్లో చేసింది ఏంటంటే కేవలం రంగులు మార్చింది తప్ప కార్యాలయాలకి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏమాత్రం కూడా ఎవరికి ఉపయోగపడలేదు. ఎంతమందికి ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేదు? మొట్టమొదటి సంతకం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసింది, పెన్షన్లు ఇస్తామని ఆ రోజు మాటిచ్చారు. మరి ఎందుకు పెన్షన్లు ఇవ్వలేకపోయారు? గత నెలలో ఒక ప్రకటన చేశారు జనవరి 1 నుంచి మీకు పెన్షన్లు ఇస్తామని.
ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు? ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త పెన్షన్. నిన్న మొన్న మనందరం చూసాం, మగ్గాలు ఉన్న వారికి ప్రత్యేకంగా మరి వాళ్ళకి ప్రోత్సహించడానికి కోసం 24,000 రూపాయలు అద్భుతంగా మీ అందరికీ ప్రతి ఏటా ఇస్తామని మాట ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 260,000 కుటుంబాలు ఉంటే వాళ్ళు ఇచ్చింది కేవలం, ఇంకా ఇవ్వచ్చారని మనకు లెక్కలు లేవు, ఇస్తామన్నది కేవలం 70,000 మందికి. ఈ విధంగా ప్రభుత్వం మభ్య పెడుతూ ప్రతి కార్యక్రమాన్ని నీరు గార్చి వాళ్ళ స్వలోభాం కోసం వాళ్ళు రాజకీయంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాల్ని వాళ్ళు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసమే తప్ప అధికార యంత్రాంగానికి ప్రజలకు ఉపయోగపడే పరంగా ఏమాత్రం కూడా పనిచేయడం లేదు. ఎవరంటారు మిమ్మల్ని అభివృద్ధి చేయొద్దని? ఎవరంటారు మిమ్మల్ని వికేంద్రీకరణ చేయొద్దని? ఎవరైనా ప్రశ్నిస్తారా మీరు పలు ప్రాంతాల్లో ఆఫీసులు పెట్టి అందరికీ మేలు చేస్తామంటే సామాన్యులు అంతకన్నా కోరుకునేది ఏం చెప్పండి? ఈరోజు కావాలని మీరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. కేవలం విశాఖపట్నం కర్నూలుకి రాజధాని ప్రాంతం అమరావతికి విజయవాడకి గుంటూరుకి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా మీరు అయోమయ పరిస్థితి తీసుకొచ్చి మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఉపయోగించుకుంటున్నారు. కర్నూలులో హైకోర్టు మీరు మార్చగలుగుతారా? అసలు చట్టంలో ఉన్న అంశాన్ని మీరు చదివారా? కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ఆ అంశాన్ని మీరే ఎట్లా ప్రకటించగలుగుతారు? ఇవన్నీ చాలా కూలంకషంగా ఎంతో లోతుగా చాలామంది పెద్దల్ని పిలిపించుకుని లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే జనసేన పార్టీ ఈ స్టాండ్ తీసుకుంది. మేము కోరేది ఒకటే, రాజధాని తరలింపు అనేది ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కనీసం అందరినీ సంప్రదించలేకపోయినా అక్కడ త్యాగాలు చేసిన రైతులను పిలిపించుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడి వాళ్ళని ఆ భరోసా నింపాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. లేదు సంబంధించిన వ్యక్తులు, రాజకీయ పరంగా సంబంధించిన వ్యక్తులు, పార్టీల పరంగా సంబంధించిన వ్యక్తులు శాసనసభలో చర్చ పెట్టి మీరు దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ కేబినెట్కే మీకు తెలియదు మీ నిర్ణయం తీసుకుంటున్నారనేది. ఎంత విచిత్రమైన పరిస్థితి, ముఖ్యమంత్రి గారు లేచి నిలబడి శాసనసభలో ఒక ప్రకటన చేస్తే అక్కడున్న మంత్రులు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా ప్రభుత్వంలో. ఏ విధంగా వాళ్ళని సంప్రదించారు మీరు? ఏ విధంగా వాళ్ళకి సమాచారం అందించగలిగారు? ముఖ్యమంత్రే ప్రకటన చేసేసి తన సొంత లాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేసిన నిర్ణయం తప్ప ఇది ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభిమానం పొందడానికి కోసం చేసిన నిర్ణయం కాదు ఇది. ఎందుకంటే ఎంత దూరం ఉందనేది పక్కన పెడదాం, ఒక రాజధాని తరలింపు అనేది ఒక ప్రభుత్వం మారిపోతే అది మారకూడదు. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉండుంటే, మీకు ప్రజలపైన అభిమానం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఇంకా ఎదగాలి, ఇక్కడున్న సమస్యలన్నీ కూడా మనం అధిగమించుకొని ఇంకా ముందుకెళ్ళాలి, మన యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే ఈ ప్రాంతంలోనే మీరు అభివృద్ధి చేసి చూపించాల్సింది. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు ఎంక్వైరీ చేసి 100% ఈ 7 నెలల్లో మీరు వాళ్ళని శిక్షించాల్సింది. అసమర్థత పూర్తిగా స్పష్టంగా మనకు కనపడుతోంది. ఇందాక మిత్రులు చెప్పారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంతో ఆవేశంగానే మాట్లాడారు, వాస్తవాలు చెప్పారు. మీకు ఈ ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎంతో వింతగా ఈ రోజున మాట్లాడుతున్నారు. రకరకాల మాటలు అన్నారు పాపం వాళ్ళని, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఈ 15 రోజులు 16 రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఏ విధంగా వీళ్ళపైన కేసులు పెట్టి భయపెడుతున్నారు. అసలు ఇటువంటి ఫోటోగ్రాఫీ మీరు ఎప్పుడైనా చూసారా చెప్పండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వీధి అక్కడి నుంచి పర్యటనలో వెళ్తుంటే పోలీసులు బట్టలు పట్టుకుని నిల్చున్నారు వాళ్ళపైన రాళ్ళు వేయకుండా ప్లకార్డులు చూపించకుండా ఉండడానికి కోసం. ఎప్పుడైనా చూసామా మన ప్రజాస్వామ్యంలో ఈ విధంగా? ఆ రోజుల్లో చాలామంది చక్రవర్తులు, రాజులు, మహారాజులు కూడా ఈ విధంగా పరిపాలించలేదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారండి, ప్రజలు మిమ్మల్ని నమ్మారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. యంత్రాంగం మీ చేతిలో ఉందని, పోలీస్ వ్యవస్థని ఈ విధంగా ఉపయోగించుకుని రైతులపైన మీరు రోజు కక్ష సాధింపు చేస్తే మాత్రం జనసేన పార్టీ తిరగబడుతుందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పారు. నిలబడతాం మేము రైతుల తరఫున అని మరొకసారి నేను భరోసా ఇస్తున్నా పార్టీ తరఫున. ఒక ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి తరలివెళ్తుంటే గ్రామాల్లో ప్రజలు వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? ధర్నా చేయమని కాదు, అడ్డుపడమని కాదు, కానీ ఇళ్ల ముందు నిలబడి వాళ్ళు ప్లకార్డు పెట్టుకుని దయచేసి నిర్ణయం తీసుకోవద్దు మీరు ముఖ్యమంత్రి గారు అని వాళ్ళు కోరడానికి ఒక కాగితం పట్టుకుంటే కూడా మీరు పోలీసుల్ని అడ్డుపెట్టి వాళ్ళకి మీ మధ్య ఒక బట్ట కట్టిచ్చేసి మీరు వెళ్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ చూసాం మన రాష్ట్రంలో మీరు చెప్పండి. ఏమైపోయింది మన ప్రభుత్వం? ఏమైపోయింది మన ప్రజాస్వామ్యం? ఏమైపోయింది మన వ్యవస్థ? వ్యవస్థల్ని ఈ విధంగా వాళ్ళు
ప్రతిరోజు దిగజార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు, స్పందిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ కూడా పనిచేయడం లేదు. ఎంతో ఆవేశంగా బాధతోటి మేము అక్కడ పర్యటన చేసినప్పుడు మహిళలు పాపం నిజంగా వాళ్ళ కథనాలు వింటుంటే ఎంతో బాధ కలిగిస్తుంది. ఎంతో ఇబ్బందితోటి పాపం వాళ్ళ బిడ్డలు కోరినప్పుడు వాళ్ళ భూములు అమ్మకుండా 2 కోట్ల 3 కోట్ల రూపాయల ఎకరం భూమి ధర పెరిగినప్పుడు కూడా వాళ్ళు ఆ భూమి అమ్మకుండా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని త్యాగం చేస్తే ఈ విధంగా ప్రభుత్వం స్పందిస్తుందా ఈరోజు చెప్పండి. ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు? ఎందుకు ఒక సబ్ కమిటీ వేసి ఆ మంత్రులు మీరు ఆ ప్రాంతాన్ని పర్యటించమని మీరు పంపించలేకపోతున్నారు? ఖచ్చితంగా రైతులు మిమ్మల్ని స్వాగతిస్తారు, మీతో కూర్చుంటారు, చర్చిస్తారు. అదే ప్రజాస్వామ్యంలో ఒక గొప్పతనం. మాట్లాడండి, రైతులను పిలిపించి మీరు మాట్లాడండి, భరోసా కల్పించండి. ఏ విధంగా మీరు ఒక ప్రణాళిక ఉంది? ఎందుకు ఈ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేయకుండా వేరే ప్రాంతాలు తీసుకెళ్లాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దాని ద్వారా మన రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుంది? ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని మీరు చెప్పాలి. అంతేగాని ప్రజల్ని మభ్యపెట్టడాని కోసం 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేసేస్తున్నాం, అక్కడ ఒక హైకోర్టు, ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఇక్కడ ఇంకొక రాజధాని శాసనసభ ఏర్పాటు చేసేస్తున్నాం అని మభ్యపెట్టడాని కోసం తీసుకున్న నిర్ణయం ఇది. జనసేన పార్టీ అధ్యక్షులు, పార్టీ స్టాండ్ ఒకటే, మీరు ఒకే చోట రాజధానిని ఏర్పాటు చేయండి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది, ఈ విధంగా అభివృద్ధి చేస్తామనే మాట మీరు చెప్పండి. అంతేగాని రోజుకొక మంత్రితోటి ప్రకటన చేసి, రోజుకొక శాసనసభ్యుడితోటి ఈ రైతుల్ని అవమానపరిచే విధంగా, రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము ఖండిస్తున్నాం. 100% జనసేన పార్టీ, మా జన సైనికులు, మా నాయకులు రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఒకే నిర్ణయం, ఒకే మాట మీద కట్టుబడి ఉన్నాం. ఎవరికి అన్యాయం జరగదు దీనివల్ల. మా నిర్ణయం వలన, మా అధ్యక్షులు వారు తీసుకున్న నిర్ణయం వలన ఏ ప్రాంత ప్రజలకి కూడా ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఎందుకంటే లోతుగా దాని గురించి విశ్లేషించుకున్నాం, చదువుకున్నాం, నిపుణులను పిలిపించుకున్నాం, మాట్లాడాం, అందరితో కూడా చర్చించాం. అన్ని ప్రాంతాల్లో మన ప్రజాప్రతినిధుల్ని పిలిపించుకుని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాం తప్ప, మీలాగా 4 గోడల మధ్య కూర్చుని అబద్ధాలు చెప్పి ఏదో కమిటీ వేసామన్న రిపోర్ట్ తెప్పించుకుని ప్రకటన చేసిన పార్టీ కాదు జనసేన పార్టీ అని మీకు మనవి చేస్తున్నాను. చాలా ఒక మంచి ఆలోచనతోటి అందరినీ కలుపుకుని పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మనం మాట్లాడిన మాటల ద్వారా ప్రజల్లో మనం ధైర్యం నింపాలి, కానీ అధైర్యం కానీ అభద్రత కానీ నింపకూడదనే ఆలోచనతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి, రాష్ట్రానికి ఏమైపోతుంది, ఇంత దుస్థితి ఎందుకు ఎదురవుతుంది మనకి. ఈరోజు యువత కోరేది ఉపాధి, రైతులు కోరేది గిట్టుబాటు ధర, మహిళలు కోరేది భద్రత. వీటిని మీరు విస్మరించి రకరకాల కార్యక్రమాలు కావాలని ఎలక్షన్ల ముందు ఇటువంటి తీసుకొచ్చి తెరపైకి మీ లబ్ధి కోసం మీరు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదని 100% జనసేన పార్టీ దీన్ని ఖండిస్తోందని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు ఈ దీక్షలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంచి హృదయంతో ఆ రైతులకి సంఘీభావం తెలపడానికి, వాళ్ళకి అండగా నిలబడడానికి, ఎందుకంటే విజయవాడ పట్టణంలో ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరగలేదు. మన పోతెన మహేష్ గారిని నేను అభినందిస్తున్నాను. విజయవాడలో ఎంతో చైతన్యం కలిగిన నియోజకవర్గాలు. మా తండ్రి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు 1978లో. ఆ రోజు నుంచి కూడా, గతంలో కూడా ఇక్కడ ఉన్న స్ఫూర్తి, ఇక్కడ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ప్రజలు, స్వాతంత్రపుడు ఎంత త్యాగం చేశారు ఇక్కడి నుంచి, ఎంతోమంది మహానుభావులు, పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతానికి తరలి వచ్చారే, ఎట్లా మర్చిపోతాం మనం మన స్ఫూర్తి. ఈరోజు ఏమైపోయింది మీలో ఆ స్ఫూర్తి? నిలబడండి, మనం చేసేది ఒక ప్రాంతానికి నష్టం కలుగుతుందనే భావన దయచేసి మీరు తెచ్చుకోబాకండి. మనం నిలబడేది రైతాంగాన్ని కోసం, మనం కష్టపడేది మన రైతాంగాన్ని కోసం. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున భారతదేశంలో ఒక పేరు తెచ్చుకుందంటే అది కేవలం మన రైతాంగం వలన, వాళ్ళ త్యాగాల వలన, వాళ్ళ స్ఫూర్తి వలన మీకు మనం చేస్తున్నాను. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజుల్లో మన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మన రైతాంగాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అటువంటి రైతాంగం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. అప్పుడు మహాత్మా గాంధీ గారు మన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది మహిళలు ముందుకొచ్చి వాళ్ళకి ఉన్న బంగారాన్ని అప్పటికప్పుడు తీసి విరాళాలుగా మనకి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారికి ఇచ్చారు. అటువంటి పుణ్యభూమి ఇది, గుర్తించండి, గౌరవించండి. ఎంతోమంది త్యాగం చేశారు మన ప్రాంతాల నుంచి, ఆ త్యాగాల్ని మీరు మర్చిపోబాకని మనం చేస్తున్నాను. ఈరోజు రైతు అనేవాడు 1 ఎకరాలో 1 ఎకరమో, మొన్న నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, 26 సెంట్లు భూమి ఇచ్చిన రైతు కూడా వచ్చి నన్ను కలిశాడు, పాపం ల్యాండ్ పూలింగ్లో ఇచ్చాడు ఆయన. స్వార్థం ఉంటే అమ్ముకోవచ్చు కదా, ఒక 20 లక్షలో 30 లక్షలో 50 లక్షలో వచ్చేవి ఆ రోజున, కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది,
ఎంతో గర్వంగా మన భూమిని మనం త్యాగం చేద్దాం అని ముందుకొచ్చి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 33,000 ఎకరాలు ఆ రోజు ఇస్తే, ఆ రోజు కూడా పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, ఇంత భారీతను ఎందుకు చేస్తున్నారు, విడతల వారీగా చేయండి, కొంచెం కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రాజధాని పెంచుకుంటూ పోదాం, 5 సంవత్సరాల్లోనూ 10 సంవత్సరాల్లోనూ రాజధాని అప్పటికప్పుడే రాదు. గ్రీన్ఫీల్డ్ రాజధాని అన్నప్పుడు మనం అందరం కూడా ఒక మంచి స్ఫూర్తితోటి దీర్ఘ ప్రణాళికతోటి మనం పనిచేసుకుంటూ పోవాలి. దానికోసం అందరి సహకారం అవసరం. ఏమాత్రం జ్ఞానం లేదు. శాసనసభలో ఆ రోజు మీరు నిలబడి 30,000 ఎకరాలు కావాలని అన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయితే మాట మార్చేశారే, మరి ప్రభుత్వం పైన ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటుంది? ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వం అంటే నిరంతరంగా జరిగే ప్రక్రియ, పార్టీలతో సంబంధం ఉండకూడదు ప్రభుత్వం అన్నాక. ఏ విధంగా మీరు ఆ రోజు ఇచ్చిన మరి హామీలు కానివ్వండి, పెట్టుబడుల కోసం ఏ విధంగా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి మన ప్రాంతాల్లో పెట్టుబడి చేస్తామని వాగ్దానాలు ఇచ్చారు, మరి వాటి గురించి ఏంటి ఈ రోజున పరిస్థితి? అసలు ఎవరైనా నమ్ముతారా ఈ ముఖ్యమంత్రిని? ఈ ముఖ్యమంత్రి ఎక్కడైనా సదస్సు పెట్టి మా రాష్ట్రానికి రండి మీరు పెట్టుబడులు తీసుకొచ్చి మా యువతకు ఉపాధి కల్పించండి అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా ముందుకొస్తారా మన రాష్ట్రానికి? చెప్పండి, మీరే ఆలోచించుకోండి. పెట్టుబడుల గురించి, ఉపాధి గురించి, వ్యవసాయం గురించి, మహిళల గురించి, అభివృద్ధి గురించి మీరు కనీసం పట్టించుకోలేదే. ఒక్క బస్తా సిమెంట్ కూడా మీరు ఒక గ్రామాల్లో ఈ 7 నెలల్లో మీ పరిపాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. అటువంటిది దుస్థితి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా జరిగింది మన రాష్ట్రానికి. అన్యాయం జరుగుతోంది. నిలబడండి, కష్టపడండి. ఎప్పుడైనా సరే ఉద్యమం అంటే రాత్రి రాత్రి మొదలు కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఆ బాధ కలగాలి. మన బాధ మనం అక్కడ రైతాంగంలో ఉన్న కన్నీళ్లు చూస్తుంటే మనందరం కూడా కదిలి రావాల్సిన బాధ్యత మన పైన ఉంది. జనసేన పార్టీ ధైర్యంగా ఆ బాధ్యత తీసుకుంది. మేము నిలబడేది మా ప్రజల కోసం, మా రైతాంగం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇట్లా చిల్లర మిల్లర రాజకీయాలు చేసి మీరు తేల్చుకోవాల్సిన విధంగా కేవలం ఎన్నికల సమయంలో మీరు చేస్తున్న వాగ్దానాల పరంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా అట్లా మాట్లాడదు. ఒక ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక మంచి అవగాహనతోటే మేము నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మీలాగా అభివృద్ధిని అడ్డుకోవడం విధంగా మీరు పనిచేస్తున్న తీరును చూస్తుంటే జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నాం. మిత్రుడు మరి మహేష్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ మన శిబిరానికి ఎంతోమంది తరలి వచ్చారు, పేరు పేరున ఇతర పార్టీల పక్షాన, అదేవిధంగా పెద్దలందరూ కూడా మా పార్టీ తరఫున ఉన్న నాయకులు, పోటీ చేసిన అభ్యర్థులు, ఇక్కడ ఉన్న జన సైనికులు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, నిలబడదాం, పోరాడదాం మన రైతుల కోసం, మన ప్రాంతానికి అభివృద్ధి చేద్దాం. ఈ ప్రాంతంలో గతంలో చేసిన త్యాగాలు మీరు మర్చిపోబాకండి, దానికోసమైనా ఈరోజు నిలబడండి. ఎందుకంటే ఎప్పుడైతే 53లో మన రాష్ట్రం గురించి, మన రాజధాని గురించి మాట్లాడారో ఆ రోజు కూడా మనకి విజయవాడలో ఉంటే బాగుంటుందని పెద్దలు చాలామంది ఆ రోజు సూచించారు. దాదాపుగా ఖరారైన ప్రాంతం ఆ రోజు తరలి వెళ్ళి మళ్ళీ కర్నూలులో ఏర్పాటు చేసుకున్నాం. కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతికి వచ్చి, అమరావతి నుంచి మళ్ళీ ఏ ప్రాంతానికి వెళ్తామో మనకే తెలియని పరిస్థితి. ఈ రోజున రాష్ట్రాన్ని విభజించి పాలించాలనే దరిద్రమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అనవసరంగా చిన్న రాష్ట్రంగా మనం ఎప్పుడైతే విభజన తర్వాత మగిలిపోయామో ఆ చిన్న రాష్ట్రాన్ని కూడా మీరు ఇంకా విభజించి అన్యాయంగా ప్రాంతాల వారీగా చిచ్చులు పెట్టి మీరు పరిపాలన చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామానికి, ప్రతి పౌరుడికి మీరు ముఖ్యమంత్రి. ఆ బాధ్యతని మీరు గుర్తుపెట్టుకోవడం జనసేన పార్టీ నుంచి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.